రెడ్డి నాగరాజ్. ఓకే బ్రో, ప్రెసెంట్ ఆంధ్ర పాలిటిక్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? నో కామెంట్స్. జగన్ ప్రభుత్వం ఎలా చేసింది 4 సంవత్సరాలు? ప్లీజ్ పాస్ ద క్వశ్చన్. వేస్ట్. ఏం చేయలేదంటారు? ఏం చేయలేదు. పథకాలు తప్ప, ఉచిత పథకాలు తప్ప ఏం చేయలేదు. డెవలప్మెంట్ ఏం కనిపించలేదు. నాకైతే అనిపించలే. రోడ్లు కానీ ఏదైనా కానీ అన్నీ ఫ్రీగా ఇచ్చాడు, కానీ దానివల్ల ఉపయోగం లేదు. 2024లో జగన్ మళ్ళీ గెలుస్తారా గెలవడంటారా? నాకైతే గెలవకూడదని అనుకుంటున్నా. గెలవకూడదు అనుకుంటున్నాను. జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంది అలయన్స్, దానివల్ల జనసేనకి లాభం అంటారా నష్టం అంటారా? నష్టమే ఉంటుంది. నష్టం ఉంది కానీ తప్పట్లా, కానీ జగన్ మాత్రం ఉండకూడదు, అదే మాకు కావాల్సింది. పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేట్ అంటారా? పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేట్ అయితేనే మేము ఒప్పుకుంటాం, లేకపోతే మాకు అసలు అవసరం. సీఎం క్యాండిడేట్ ఎలా అవుతారు అంటే, మా అంటే 32-40 సీట్స్ ఇస్తారు పవన్ కళ్యాణ్కి టీడీపీ వాళ్ళు, అంతే కదా? మెజారిటీ ఆఫ్ ద సీట్స్ టీడీపీ దగ్గరే ఉంటాయి కదా? మాకు ఎవరున్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలంతే. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఒప్పుకోకుంటే దానికి మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఆయన ఇష్టం, మనకైతే ఇబ్బంది లేదు. ఏదైనా ఆంధ్ర కొద్దిగా బాగుపడితే చాలు మనకి. తనకైతే గవర్నమెంట్ చేంజ్ అవ్వాలి అనుకుంటున్నారు మీరు? కంపల్సరీ అవ్వాలనుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ఎవరిని చూడాలనుకుంటున్నారు 24లో? జగన్ తప్ప ఎవరన్నా మాకు ఇబ్బంది లేదు. ఎవరైనా ఓకేనా? మనం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చూసాము, జగన్ ప్రభుత్వం ఇప్పుడు చూసాము. ఒకవేళ పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే ఆయన ప్రభుత్వం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? నీతి నిజాయితీ ఉన్న పాలిటిక్స్ ఉంటాయని నా అభిప్రాయం అంతే. ప్రతి ఒక్కరు వచ్చే ముందు అదే చెప్తారు, నీతి నిజాయితీ నీతి. 2019లో కానీ మనం జగన్ ఇలా చేస్తారని అనుకోలేదు, కానీ 2019కి ముందు చూస్తే జగన్కి ఎంత క్రేజ్ ఉంది, ఏముంది, అది చేస్తారు ఇది చేస్తారు అనుకున్నాము. బట్ ఇప్పుడు ఇలా ఉంది అంటే నీచిత నిజాయితీ అంటారు. నిజానం అధికారంలోకి వచ్చిన తర్వాత అలాగే ఉంటారంటారా మీరు? చెప్పలేం కానీ ఇంకోసారి ట్రై చేస్తే మంచిది కదా. ఇప్పుడు దాకా చాలా చేశాడు, ఒక ఛాన్స్ అది. మాకు అందులోనూ పవన్ కళ్యాణ్ చూడాలని ఉంది. మా ఆయన మా అసెంబ్లీలో చూస్తే అసలు మాకు చూడాలి, మంచిగా మాట్లాడాలి. ఇప్పుడు అసెంబ్లీలో చూస్తుంటే మొత్తం బూతులు తప్ప నాకు ఇంకేం కనిపించలేదు. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారు కదా, దాని వెనకాల జగన్ ఉన్నారంటారా, వాళ్ళ పార్టీ ఉందంటారా? ఆబ్వియస్లీ, ఎందుకంటే లండన్లో జగన్లో ఆపోజిషన్ పార్టీ లేకపోతే ఈజీగా లెక్కొచ్చి అంచనా చేశారు. ఎవరికైనా తెలుసు, చిన్నపిల్లలు చెప్తే విషయం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్ లోపలికి పంపించాడు అంటున్నారు, అప్పుడు సింపతి ఓట్లు చంద్రబాబు నాయుడుకి రావచ్చు కదా? ఎందుకంటే అటు వేస్ట్ అని చెప్పి మన లాస్ట్ టైం చేసినట్టు చేస్తారు. పెరుగుతుంది కదా జనాలు, ఇప్పుడు జైలుకి వెళ్ళాక ఇంకా ఎక్కువ సింపతి వచ్చి ఉంటారు. అంటే అన్న ఆంధ్ర వాళ్ళు పిచ్చోళ్ళు కాదని నా నమ్మకం. ఆలోచిస్తారు, మళ్ళీ జగన్ గెలిస్తే మాత్రం పిచ్చోళ్ళే అనుకోకూడదు. అంటే ఒకవేళ వాళ్ళు స్కాములు చేసి ఈవీఎంలు అట్లయినా గెలవచ్చు కదా జగన్? అలానే గెలవచ్చు కూడా, కానీ గెలవకూడదని అనుకుంటున్నాం. ఇంకోసారి చూద్దాం. ఫైనల్ అయితే ఏం చెప్తారు మీరు, ఒక్క మాటలో చెప్పండి? పవన్ కళ్యాణ్ కావాలి, సీఎం అవ్వాలి. ఒక స్లోగన్ ఉంటుంది కదా, జగన్ బాబాయ్. హలో ఏపీ, బై బై వైసీపీ. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.